ఏపీలో ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ రూటు మార్చాడు. ఒకపక్క రాజకీయాలు చూస్తూనే మరోపక్క ప్రజా సమస్యలు పరిష్కరానికి నడుం బిగించారు. మొన్న గర్గపర్రు వెళ్లి దళితులను అగ్రకులాల మధ్య ఏర్పడిన వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించేలా ప్రయత్నించిన జగన్ ఇప్పుడు విష జ్వరాలతో బాధపడుతున్న గిరిజన పుత్రుల కోసం అటవీ బాట పట్టారు. ఏమాత్రం సెక్యూరిటీ లేకుండా మన్యంలో జననేత జగన్ పర్యటించనున్నారు. వ్యాధులు విష జ్వరాలతో విలవిలలాడుతున్న గిరిజనుల దుస్థితిని తెలుసుకునేందుకు ప్రతిపక్ష నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు మన్యంలో పర్యటించారు. తూర్పుగోదావరి జిల్లా చాపరాయికి వెళుతున్న సమయంలో మార్గమధ్యంలో పాడేరు నియోజకవర్గం కొయ్యూరు మండలం పోతవరం వాలుగూడెం గ్రామాల ప్రజలు ఆయనకు స్వాగతం పలికారు. తమ బాధల్ని జననేతతో పంచుకున్నారు. ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి వెంట పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి పార్టీ నేతలు ఉన్నారు. ఈ సందర్భంగా పరిసర గ్రామాల ప్రజలు రక్షిత మంచినీటి రోడ్లు లేక ఎలా ఇబ్బందులు పడుతున్నామనే విషయాన్ని విన్నవించుకుని వినతి పత్రం సమర్పించారు. అరకు మండలంలో ఆంథ్రాక్స్ విజృంభణతో వణుకుతున్న కోడిపుంజుల వలస గ్రామ ప్రజలు సైతం అక్కడకు చేరుకుని ప్రతిపక్ష నేతకు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ప్రభుత్వ మెడలు వంచైనా మన్య ప్రజల జీవన స్థితిగతులు మార్చేలా అన్ని విధాలా ఆదుకుంటామని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ సందర్భంగా బాధితులకు హామీ ఇచ్చారు. విశాఖ మన్యం ప్రజలు ఎలాంటి దయనీయ స్థితిలో గడుపుతున్నారనే విషయాన్ని వైఎస్ జగన్ సమగ్రంగా అడిగి తెలుసుకున్నారని ఆమె వెల్లడించారు.